కాపరికి ఒక ముఖ్యమైన విషయము ఉద్దేశం ఉండాల్సింది ఏంటంటే నేను కాపరుగా ఎందుకున్నాను నా పిలుపు ఏంటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాపరుగా యు నీడ్ టు హ్యావ్ అ సెట్ గోల్ కాపరికి నూతన సంవత్సరం ప్రారంభం అవగానే ప్రణాళిక మనము ఎప్పుడు ఒక మంచి కాపరుగా ఉండగలము ద ప్రైమరీ ఇంపార్టెంట్ థింగ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి కాపరి విద్యావంతుడై ఉండాలి వేదాంత విద్య అన్నదండి ఇట్స్ అ బిగ్ ఓషన్ చాలా పెద్ద ప్రపంచం అది మీరు ఎంత తెలుసు అనుకున్నా దానికి పదింతలు మీకు తెలియదు ఇవాళ మేము ఎందుకు వచ్చామంటే మీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అంటే పాస్టర్లకి వాళ్ళ దర్శనాన్ని జ్ఞాపకం చేయడానికి కాపరి ఆధ్యాత్మికంగా ఉంటే సంఘం ఆధ్యాత్మికంగా ఉంటుంది పాస్టర్ భ్రష్టులు అయితే సంఘం భ్రష్టు పడిపోతుంది నా జీవితంలో దేవుడు సాధ్యపరిచాడు మీకు చేస్తాడని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి ప్రతి కాపరి ప్రతి ప్రసంగికుడు చెప్పే ప్రసంగానికి బైబిల్ ఆధారం కనుక మనతో ఏమి రావండి కానీ నువ్వు చేసిన కార్యాలు నీతో వస్తాయి నువ్వు చేసిన సేవ నీతో వస్తుంది నువ్వు తాగుబోతు పాస్టర్గా ఉంటే నీ సంఘం నీ మాట విందండి నీ భార్యను అదుపులో పెట్టుకోవాలి పాస్టర్గా ఉంటే సంఘం నీ మాట విందండి నీ బిడ్డలు అధికారులు పెట్టుకోవాలని పరిస్థితులు ఉంటే సంఘం నీ మాట విందు యు మస్ట్ బి అన్ ఎగ్జాంపులరీ పాస్టర్ ప్రార్థనాపరుడిగా ఉండాలి నేను వచ్చింది మొదలుకొని చిన్న పాస్టర్ గారు చెప్తున్నటువంటి ప్రతి మాట నాతోనే దేవుడు మాట్లాడాడు పెద్ద పాస్టర్ గారు కూడా చెప్తున్నప్పుడు మరొకసారి దేవుడు నన్ను తన హస్తాల చేత లేపి అంటే ఇటువంటి నాయకులు నిజంగా అరుదండి ముఖం మీద గద్దించి చెప్పేటువంటి నాయకులు దొరకడం ఎంత ఆశ్చర్యం ఈరోజు ఇలాంటి మీటింగ్స్ ఇలాంటి వాక్యాలు ఇలాంటి ప్రసంగికులు ఇక్కడి నుంచే లేవలేదు తప్పనిసరిగా దేవుని ఆత్మ ఉన్నవారే ఇలాగ చెప్పగలరు మరి ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి ఇలా గుచ్చుకుంటున్నట్టు అనిపించింది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు సో చాలా సంవత్సరాలకి ఇలాంటి వాక్యం విన్నాను పాస్టర్ గారు ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ అక్షర దేవుడు నాతో మాట్లాడాడు ఏ పిలుపుతో పిలిచాడు మనుషుల వైపు చూడదు దేవుని వైపు చూడు అని నాతో బలపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ బ్రదర్ గారు చెప్పినప్పుడు సార్ గారు చెప్పినప్పుడు కూడా సూటిగా యథార్థముగా జీవించినప్పుడు దేవుడు హెచ్చింపజేస్తాడు యేసువైపు చూస్తూ నీవు ఎలాగా మరు మనసు పొందావు నీకే దర్శనం ఇచ్చాను ఏ పిలుపు ఇచ్చాను మనుషుల వైపు నా వైపు చూడు అన్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నా వైపు చూడమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు తిరిగి మళ్ళీ నేను మంచి సేవ జరిగిస్తానని నమ్మకం నాకు కలిగి ఉన్నాను